नमस्कार जेएमजे न्यूज को स्वागत नेनु मी विजय कुमार दाचर्ला वार्तल्लोनी मुख्यांशालु टंगुटूरी प्रकाशं पंतुलनु प्रति ओक्करू स्फूर्तिगा तीसुकोनी आयन बाटलो नडवाली वर्धंति कार्यक्रमंलो पलुवुरु वक्तलु वेल्लडी पल्लेजीवं पेरुतो एपी करुवु संसिद्धत पथकं किंद जिल्लालोनि बंजर भूमुलनु अभिवृद्धि चेस्तां जिल्ला कलेक्टर पोला भास्कर वेल्लडी ఆరెంజ్ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు 10 నుంచి 15% బస్సులు 60 రోజుల తర్వాత ఎట్టకేలకు రోడ్డెక్కనున్న ఆర్టీసీ వాహనాలు పల్లెజీవం పేరుతో ఏపీ కరువు సంసిద్ధత పథకం కింద జిల్లాలోని బంజర్ భూములను అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు ఏపీ కరువు సంసిద్ధత పథకం అమలు తీరుపై అనుబంధ శాఖల అధికారులతో ఒంగోలు ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమీక్ష నిర్వహించారు కరువు నివారణ చర్యల్లో భాగంగా బంజర్ భూములను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ చెప్పారు నూతనంగా ప్రవేశపెడుతున్న పథకం ద్వారా జిల్లాలో నిరుపేదలకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు ప్రయోగాత్మకంగా 6 నియోజకవర్గాల్లోని 15 మండలాలను ఎంపిక చేశామన్నారు ఎంపిక చేసిన మండలాల్లో 45 గ్రామ పంచాయతీల్లో పథకం అమలు చేయడానికి నిర్ణయించామని ఆయన తెలిపారు ఇప్పటివరకు నిరుపయోగంగా ఉన్న కొండలు గుట్టల దిబ్బలు పోరంబోకు భూములు బంజర్ భూముల్లో పచ్చదనం పునర్జీవం కల్పించడానికి భూగర్భ జలాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ప్రాథమికంగా రూపొందించిన ప్రణాళికలో 37 గ్రామ పంచాయతీల్లోనే 19,858 ఎకరాల బంజర్ భూములకు ఉమ్మడి వనరులు అభివృద్ధి చేయాలన్నారు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ పల్లెజీవం అభివృద్ధి అయ్యేలా అధికారులు సహకరించాలని కలెక్టర్ సూచించారు భూమి లేని పేదలను గుర్తించి లబ్ధిదారులుగా చేయడం ద్వారా ఒకవైపు వలసలు అరికట్టవచ్చని మరోవైపు నిరుపేదలకు జీవనోపాధి కల్పించవచ్చన్నారు ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటమురళి వ్యాపార శాఖ జేడి శ్రీరామూర్తి ఏపీఎం ఐపీపీడి రవీంద్ర బాబు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆ ఊర్లో భూములు ఎన్నోడుగా కామలు తీసుకొస్తే బెటర్ భూములు మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో షేర్ చేయాలి మనం సో అందువల్ల మీ యొక్క ఈ ఫార్మేషన్ లో చేంజ్ ఓవర్ స్ట్రాటజీ సో ఓన్లీ ఐడెంటిఫై 5 ఆల్ ది ల్యాండ్ లెస్ పూర్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ది విలేజెస్ ఆ విలేజ్ వైస్ వాళ్ళని మాత్రమే వీటితో ఫామ్ చేసి వాళ్ళకి చేద్దాం ఈ పని विलेज Common has common resource. Then what is our action plan? How to develop it? So what is your plan of action? State government, GO issue testing. దాంట్లో ముఖ్యంగా ఈ ఉమ్మడి వనరుల అభివృద్ధి కోసం సంవత్సర ప్రణాళికలు తయారు చేయటము అంటే గుర్తించటము తర్వాత గుర్తించిన భూములు పీఓ గుర్తించినటువంటి పనులు ఉపాధి హామీలో నిధులతో పనులు చేయాలనేది ఉద్దేశం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని బొమ్మరిల్లు బాలల లోగిల్లో ప్రకాశం జిల్లా నందమూరి యూత్ మరియు దామచర్ల సత్య అభిమానుల ఆధ్వర్యంలో చిన్నారుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చిన్నారులకు అల్పాహారం పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అభిమానులు ఎస్ఆర్కే చౌదరి వంశీకృష్ణ యాదవ్ మీరావళి రవి మణి పవన్ తదితరులు పాల్గొన్నారు ఒంగోలు శివారు ప్రాంతమైన 33వ డివిజన్ పరిధిలోని కొత్తడొంకలో 12 సంవత్సరాల బాలుడు ఇంటిపైన ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగ తగలటం వలన శరీరం కాలిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచల జనార్దన్ సూచన మేరకు 33వ డివిజన్ టీడీపీ నాయకురాలు శ్రీమతి జగన్నాథం శారదాదేవి ఆ బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయంగా కొంత నగదు
నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లూరి రవి, కృష్ణమోహన్, బడే సాహెబ్, సుబ్బారావు, జిఎస్ఆర్ పాల్గొన్నారు. తెలుగు సేవాదళ పేరుతోటి మేము టీంగా తయారయ్యి ఈ కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతున్నాము. దీనిలోని భాగంగా జనార్దన గారి సూచనల మేరకు 33వ డివిజన్లోని కొత్తడొంకలో నివాసం ఉన్న ఎస్సీలైనటువంటి కొమ్ము వెంకట్రావు మిరియముల దంపతుల కుమారుడు నాగ చైతన్య 9 కుమారుడు ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి ఒళ్ళంతా కాలి రిమ్స్ హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్నాడు. దీనిలోని భాగంగా వాళ్ళకి మా జనార్దన్ గారి సూచనల మేరకు ఏదో తోచిన సహాయం చేయాలని కొంత ఆర్థిక సహాయము మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి అదేవిధంగా ఏదైనా కానీ మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఏదైనా సమస్య వస్తే ఈ డివిజన్లో మేము ముందు ఉండి అందరికీ ఆ సమస్యను ఎమ్మటే పరిష్కారానికి మా వంతు సహాయం మేము చేస్తామని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం అయింది. ఒంగోలులోని 33వ డివిజన్లో ఈ కొమ్ము వెంకట్రావు మిరియమ్మ వాళ్ళ పుత్రుడైనటువంటి నాగ చైతన్యకి కరెంటు షాక్ తగిలినందు వలన హైటెన్షన్ వైర్ తగిలి కరెంటు షాక్ తగిలినందు వలన బాడీ ఒకవైపు కాలిందండి. ఆ అబ్బాయి 15 నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ దామసేవ జనార్దన్ గారు తెలపగా ఆయన సూచన మేరకు వాళ్ళ ఫ్యామిలీకి ఈ కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి శ్రీమతి శారదాదేవి గారి ఆర్థిక సహాయంతో నిత్యావసరాలన్నీ వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా మా డివిజన్లో ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేము అందరం నిలబడి ఆ సమస్యను పరిష్కరించగలమని తెలియజేస్తున్నాము. మరి ఆ బాలుడు కోలుకొని ఇంటికి వస్తాడని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈరోజు తెలుగు సేవాదళ ఆధ్వర్యంలో 33వ డివిజన్లోని కొత్త డంకలో 15 క్రితం విద్యుత్ షాక్ గురైనటువంటి నాగచైతన్య అబ్బాయికి ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీమతి జగన్నాథం శారదాదేవి గారు కొంత ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా నిత్యావసరాలు అన్నీ కూడా సమకూర్చడం జరిగిందండి. ఈ అన్నిటికీ మన జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారు సూచనల మేరకే జరుగుతున్నాయండి. ఈ విధంగా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా పార్టీ తరఫున మేము ముందుంటామని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా అబ్బాయి త్వరగా ఈ రిమ్స్ హాస్పిటల్ నుంచి కోలుకొని ఇంటికి వస్తాడని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. తెలుగు ప్రజల అభ్యున్నతికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో పాటు అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప మహనీయులు టంగుటూరు ప్రకాశం పంతులని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. టంగుటూరు ప్రకాశం పంతుల 63వ వర్ధంతి కార్యక్రమం స్థానిక ప్రకాశం భవనంలో జరిగింది. ప్రకాశం భవనంలోని టంగుటూరు ప్రకాశం పంతుల విగ్రహానికి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసీ వెంకటమురళి, 2వ జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, 3వ జాయింట్ కలెక్టర్ నరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ గంగాధర్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పలనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడిగా టంగుటూరు ప్రకాశం పంతులు చరిత్రలో నిలిచిపోయారని కలెక్టర్ తెలిపారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసిన మూలకారకుల్లో ఒకరిగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయాల్లోనూ తనదైన శైలి కనపరిచారని ఆయన వివరించారు. తెలుగువారి అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని చెప్పారు. మన జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ప్రకాశం పంతులు పేరుతోనే జిల్లా ఆవిర్భవించిన సమయంలో ఆయన పేరు నామకరణం చేశారని కలెక్టర్ తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత యువకులు ముందుకు సాగాలని చెప్పారు. ఆగస్టు 22వ తేదీ ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని జిల్లా ఆవిర్భవించి 50 వసంతాలు పూర్తి చేసుకున్నందున స్వర్ణోత్సవాలు జరపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించాము. ప్రకాశం పంతులు గారి పేరు మీదనే మన ప్రకాశం జిల్లా నామకరణం చేయబడింది. టంగుటూరు ప్రకాశం పంతులు ఒక గ్రామంలో జన్మించి బాగా కష్టపడి చదువుకుని ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన కాబట్టాడు. పోరాటంలో పాల్గొనడమే కాకుండా స్వాతంత్ర అనంతరం కూడా సపరేట్గా ఆంధ్ర ఏర్పడాలనే జరిగినటువంటి ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొని
ఈ రోజున మనకు తెలుగు వారికి ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మూల కారకుల్లో ఆయన కూడా ఒకరని మనం చెప్పవచ్చు. మరి అట్లాగే ఆయన మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఆంధ్రాకి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ఒక మంచి పునాదిని వేసి ఈరోజు మనం అదే మార్గాన్ని తదుపరి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఇతరులు అందరూ కూడా నాయకులు ఫాలో అవటం వల్ల ఈనాటికి మనం ఎన్నో రంగాల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించామని చెప్పి చెప్పాలి. అటువంటి మహానుభావాన్ని మనం ఇట్లా పుట్టిన రోజుని అట్లాగే ఇట్లా చనిపోయిన రోజులన్నా గుర్తుకు చేసుకొని వాళ్ళు చూపినటువంటి మార్గాన్ని ఒకసారి మనం అందరం గుర్తు చేసుకుని వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం కూడా వినియోగించుకొని మన వంతు ధరకి మనం కూడా మన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పి సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తూ ప్రకాశం జిల్లా ఏర్పాటయ్యి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మొన్న ఫిబ్రవరి 1వ వారానికి ఘనంగా ఉత్సవాలు మనం నిర్వహించుకోవాలని చెప్పి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకున్నాం. అయితే మొదటగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు రావడం వల్ల వాయిదా వేసుకున్నాం. ఆ తర్వాత మనకు ఈ కరోనాకు సంబంధించి కార్యకలాపాలు అమలు చేసే విపత్కర పరిస్థితి రావడం వల్ల తాత్కాలికంగా అది వాయిదా పడ్డాయి. ఆగస్టు 22 ఆయన జయంతి వస్తుంది. సో కనీసం ఆ జయంతిని పురస్కరించుకొని మనం స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి వీలు పడే విధంగా ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే ఈ కరోనా వైరస్ కంట్రోల్ ఆ టయానికి మరి అది అదుపులో ఉంటుందని భావిస్తున్నాము. సో ఎలాంటి కరోనాకు సంబంధించి విపత్కర పరిస్థితి లేని పక్షంలో తప్పకుండా మనం సంగతూరు ప్రకాశం పంతులు జయంతిని ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవాన్ని కలిపి సంయుక్తంగా చేయడానికి జిల్లా యంత్రాంగం పనిచేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి అన్నారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాధిని అరికట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు విడనాడి కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అనే భరోసాను రాష్ట్ర ప్రజలకు ఇచ్చి రాష్ట్ర ప్రజలలో అదేవిధంగా పేద ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపాడు. ఎందుకంటే కరోనా వచ్చినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 4 సార్లు రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా పేద ప్రజలను ఆదుకొని పేద ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయినాడు. అదేవిధంగా క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ జగనన్న విద్యాదీవన, జగనన్న వసతి, అదేవిధంగా రాష్ట్రం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు గుజరాత్ కావచ్చు, తమిళనాడు కానీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు పడుతున్నటువంటి బాధలను గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ వాళ్ళ స్వస్థలాలకు చేర్చి వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేసి వాళ్ళ చేత జేజేలు పలికించుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా ప్రశంసిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చొని ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం సిగ్గుచేటు. అదేవిధంగా కరోనా వ్యాప్తిలో మన రాష్ట్రం దేశంలో ప్రథమ వ్యాప్తి నివారణలో ప్రథమ స్థానంలో ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పటివరకు 2480 కేసులు మాత్రమే ఉన్నాయి. 258450 టెస్టులకు గాను కేవలము 2489
కేసులు మాత్రం ఉన్నాయి. అంటే కరోనా వ్యాప్తి అనేది మన రాష్ట్రంలో 1% కన్నా తక్కువగా ఉంది. అదే దేశంలో కన్నా తీసుకుంటే కరోనా వ్యాప్తి అనేది 3.5 కన్నా ఎక్కువగా ఉంది. అదే విధంగా కరోనా నుంచి కోలుకున్న వారిని కనుక తీసుకుంటే మన రాష్ట్రంలో 2489 మంది గాను 1621 మంది కరోనా నుండి కోలుకున్నారు. అదే విధంగా 816 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. 57 మరణాలు. ఐఏఆర్ఎఫ్ ఫౌండర్ కొడవటికంటి జోసెఫ్ ఆధ్వర్యంలో గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ వారు ఇంకొల్లోని ఎస్సీ కాలనీలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న 110 మంది పేద కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ ఫౌండర్ కొడవటికంటి సామ్రాట్, సెక్రటరీ కమల, హోలీ బ్లెస్సింగ్, హోలీ ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మనమేము ఇంకొల్లోని ఎస్సీ కాలనీకి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 125 మంది పాస్టర్స్కి, కొంతమంది స్త్రీలకి ఇక్కడ మరి బియ్యము, అదేవిధంగా కూరగాయలు, నూనె వస్తువులు, ఇలాంటి మాస్కులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే మరి లాక్డౌన్ సందర్భంగా మరి అందరూ కూడా తెలిసి కరోనా వ్యాధి వల్ల, ఈ మహమ్మారి వల్ల మరి ప్రపంచమంతా కూడా క్లోజ్ అయిపోయింది. అన్నీ కూడా మూతబడిపోయినాయి, అన్ని వ్యవస్థలు మూతబడిపోయినాయి. మరి కొన్ని పాస్టర్లు కొంతమంది, వాళ్ళ సభ్యులు కొంతమంది రికార్డ్ తెగండి ఒక్కడదు వారికి, కాబట్టి వాళ్ళు కూడా 2-3 నెలలకు ఎటు పోవట్లేదు. ఉన్నవన్నీ అయిపోయినాయి, ఇక ఇబ్బంది పడుతున్నారు. అయ్య గారు ఇట్లా సహాయం చేయండి అన్నప్పుడు మరి నేను మాకున్నటువంటి మా పిల్లలతో కలిసి మరి బియ్యము కూరగాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఆదుకు సేవా దృక్పథం తోటి భారతీయులుగా ఆదుకోవటం. మనం సంఘము, సంస్థ, వర్ణ భేదాలు పక్కన పెట్టేసేయండి. వీఆర్ ఆల్ ఇండియన్స్, సో వీ హ్యావ్ టు షో ద యూనిటీ అమాంగ్ ది కమ్యూనిటీస్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మరి ఆ విధంగా చేసాము. వాళ్ళు చాలా సంతోషించారు. ఇదే కాదు, ఇంకా దేవుడు శక్తి ఇచ్చే కొలది ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి చూడండి, దాదాపు 2000 మంది పైగా మేము సహాయం చేశామండి. కొండేపి, ఇంకొల్లు, ఆ తర్వాత ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి, ఆ శివరాంపురం అని, ఇటు తాళూరు మండలము, ఇవన్నీ కూడా పంచాం. సంఘాలకు పంచాం, పేదలకు పంచాం, ఎస్టీలు, ఎస్సీలు, ఇంకా చాలా వాళ్ళు ఉన్నారు. మరి బండోళ్ళు, డొక్కోళ్ళు అందరూ కూడా, వాళ్ళకు కూడా పంచాము. ఇదేంటంటే మరి అందరూ ఆకలితో ఉన్నారు, ఏ ఒక్కరు కూడా ఆకలితో చావకూడదు. కాబట్టి అందరూ కూడా మరి ఉన్న దాంట్లో సర్దుకుందాం. మరి బతుకుంటేనే కదా, జీవం బతుకుంటే కదా తర్వాత మనం ప్రాణంతో చూడగలం అందరినీ కూడా. కాబట్టి అందుకనే వాళ్ళకి సహాయం చేసాము. ఆర్టీసీ బస్సులు 60 రోజుల తర్వాత ఎట్టకేలకు రోడ్డెక్కుతున్నాయి. లాక్డౌన్తో 2 నెలలుగా డిపోలకే పరిమితమై గురువారం నుండి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు 10-15% బస్సులు డిపోల నుండి బస్టాండ్లకు చేరనున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారిని, బస్టాండ్కు వచ్చి గ్రౌండ్ బుకింగ్ ద్వారా టికెట్ తీసుకున్న వారినే బస్సుల్లోకి ఎక్కిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 128 బస్ డిపోలు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని డిపోల నుండి సాధ్యమైనన్ని బస్సులు నడపాలని అధికారులు భావిస్తున్నారు. నాలుగో విడత లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో రోజువారీ పనులు చేసుకుని జీవించేవారు అధికంగా ఉన్న బిలాల్ నగర్, ప్రకాశం కాలనీ, భగత్ సింగ్ కాలనీలోని 1300 కుటుంబాలకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు బియ్యం, నిత్యావసర వస్తువులను ప్రముఖ వ్యాపారవేత్తలు సిద్ధా హనుమంతరావు, సిద్ధా సూర్యప్రకాశ్రావులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, లయన్స్ క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ షాకీర్, చలువాది హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సిద్ధా హనుమంతరావు గారు మరియు సిద్ధా సూర్యప్రకాష్ గారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో రెడ్ జోన్లో ఉన్నటువంటి బిలాల్ నగర్ మరియు పాపా కాలనీలో ఉన్న 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయటం జరుగుతుంది. ఈ నిత్యావసర సరుకులు ఇక్కడ ముఖ్యంగా మీరు తీసుకుంటే బిలాల్ నగర్ మరియు పాపా కాలనీలో కటిక పేదవాళ్ళు ఉన్నారు, హ్యాండ్ టు మౌత్ జరిగే కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలకి పర్టికులర్లీ ఈరోజు ఏదైతే ఉందో చాలా శుభదినం, లైలతుల్ ఖదర్ అంటారు, షబే ఖదర్. ఈ రోజున సిద్ధా హనుమంతరావు గారు మరియు సిద్ధా సూర్యప్రకాష్ గారు ముందుకొచ్చి ఇక్కడ బిలాల్ నగర్ మరియు పాపా కాలనీకి నిత్యావసర సరుకులు అందించడం అనేది లయన్స్ క్లబ్ నుంచి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, సిద్ధా సూర్యప్రకాష్ గారు కానీ, సిద్ధా హనుమంతరావు గారు కానీ మా లయన్స్ క్లబ్కు సంబంధించిన వ్యక్తులను మేము చాలా గర్వంగా తెలియజేస్తున్నాము. ఈ సేవ అనేది మాకు, మేము ఇలాంటి గొప్ప వ్యక్తుల సేవా కార్యక్రమాలు ఫుట్ స్టెప్స్లో మేము ఫాలో అయ్యి మరిన్ని సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా అందజేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి ముఖ్య కారకులు ఉన్నటువంటి షాహుల్ భయ్ గారికి కానీ, వెంకట్రావు గారికి, మరి అదేవిధంగా హనుమంతరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం చేయటంకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మిగతా చోట్ల కన్నా కూడా ఇక్కడ
బాగా పేదలు ఉన్నందువలన ఈ వార్డును ఎన్నుకోవడం జరిగింది. ఈ వార్డులో చాలా రోజువారీ కూలీకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తీసుకుని దీనికి సంబంధించి లిస్టు తయారు చేసి మేము ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రకాలు అన్ని రకాలు ఒక 9 రకాలు ఐటమ్స్ కలిపి ఒక కిట్లాగా తయారు చేసి సుమారు 1000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మమ్మల్ని అడిగినందువల్ల మేము కూడా ముందుకొచ్చి చేయటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. పోయినసారి జగన్ కలిసినప్పుడు కూడా జగన్ గారు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ మీరు ముందుకు వస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది అని మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. మాకు కూడా ఆయన చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. లాక్డౌన్ సందర్భంగా బిలాల్ నగర్ పాపా కాలనీలో చాలామంది పేదలు ఇబ్బంది పడుతున్నారని షావుల్ గారు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వెంటనే మా వంతు ఏదైనా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అనుకొని వాసన్న గారిని ఒక మాట అంటే మంచి మంచి కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే ఈ కార్యాచరణ చేయాలని ఎట్లానే నేను అనుకున్నాం. అనుకోకుండా ఈరోజు ఈ రంజాన్ మాసంలో 3 రోజులు చాలా మంచి రోజులు అని చెప్పి 3 రోజులు ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల్లో పర్వదినాలని చెప్పి చెప్పారు. నిజంగా ఆ భగవంతుడి మమ్మల్ని ఈ పర్వదినం రోజున మీ అందరినీ ఈ చిన్న చిన్న సహాయం చేయడానికి మా మనసు మనసులో కలిగించి మీ ముందుకు వచ్చి ఇవ్వటానికి మేము ఎంతో సంతోషంగా మా చిన్న సహాయాన్ని మీరు అందుకొని హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కరోనా ప్రపంచం మొత్తాన్ని ఎలా తాండం చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వ స్వామ్యం కాదు, పార్టీ కాకుండా కార్యకర్తలు నాయకులు కూడా మీరు డివిజన్లో సేవలు అందించాలని చెప్పడం, ఆ విధంగా నాయకులు కార్యకర్తలు స్పందించడం, ఈరోజు విపత్తు అంటే ముందుండే సిద్ధా సోదరులు హనుమంతరావు గారు, సూర్యప్రకాశరావు గారి నేతృత్వంలో ఈరోజు పాపా కాలనీ, బిలాల్ నగరు, భగత్ సింగ్ కాలనీ, ప్రకాశం కాలనీ కలిపి 1000 కుటుంబాలకు ఒక నెల సరిపడ నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన 1350 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, నియోజకవర్గ నాయకులు, అభిమానులు 1,02,17,879 రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైఎస్ జగన్కు అందజేశారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో పాటు తన్నీరు నాగేశ్వరరావు, వెంకటకృష్ణ ప్రసాద్, సిహెచ్ జగదీష్, అలానే పౌర సరఫరాల శాఖ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నియోజకవర్గ నాయకులు, అభిమానులు 62,62,690 రూపాయల విరాళాన్ని వైఎస్ జగన్కు అందజేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ఆయన కుమార్తె కనకదుర్గ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాయల మండలంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చాపల మడుగు జూనియర్ ఎన్టీఆర్ యూత్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలోని దివ్యాంగుల ఆశ్రమంలో దివ్యాంగులకు 100 కేజీల బియ్యం, 10 కేజీల కందిపప్పు, నిత్యావసర సరుకులు, కూరగాయలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం పరిధిలో వైద్య కళాశాల నిమిత్తం స్థలాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, ఆర్డీఓ శేష్ రెడ్డి, ఎంఆర్ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలా భాస్కర్ మీడియాతో మాట్లాడారు. అదే వాడి వేరేదైతే 38 రూపాయలు.
మొత్తం అన్ని షిఫ్ట్ చేయాలంటే ఒకే దగ్గర 60 ఎక్కడ ఉంది ఏది ఇస్తామన్నారు. ఎక్కడ ఉంది గవర్నమెంట్ ల్యాండ్? మరి ఎక్కడ పంపించండి వాళ్ళని. ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తాము. ఇప్పుడు ఎంత పోతుందో అంత. అదే మార్కాపురానికి ఒక మెడికల్ కాలేజీ టెంటేటివ్గా శాంక్షన్ అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ క్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ శ్రీ జవహర్జీ గారు 60 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేయాలి మెడికల్ కాలేజీకి అని చెప్పి ఒక మెమో జారీ చేశారు గవర్నమెంట్ నుంచి. మార్కాపురంలో చుట్టుపక్కల కూడా మనకు 60 ఎకరాలు దొరికే పరిస్థితి లేదు. తర్వాత ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి 10 కిలోమీటర్ల పరిధిలో మనం మెడికల్ కాలేజ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని వినియోగించుకుంటూ మెడికల్ కాలేజ్ పెట్టారా లేదా హాస్పిటల్తో సహా ఇంకా స్పెషాలిటీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్గా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆఫీస్ అన్ని అటాచ్డ్గా పెట్టాలనేది సబ్సిక్వెంట్గా నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఇదివరకే ఒకసారి హెల్త్ మినిస్టర్ మన జిల్లా వచ్చినప్పుడు అప్పుడు సెటిల్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అంతా ఉన్నారు నాగార్జునరెడ్డి గారు. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడున్న హాస్పిటల్ కొంత కంజెస్టెడ్గా ఉంది, అది పోటీ చేయాలన్నా అన్ని విభాగాలకు కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి హాస్పిటల్ ప్లస్ కాలేజీ ముందు కలిపి ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అన్నట్టు సూచన చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నుంచి డైరెక్షన్ వచ్చింది 60 ఎకరాల ల్యాండ్ కావాలని. సో దాన్ని మనం చూసాము. ఇప్పుడు ఈ రాయవరం గ్రామంలో రోడ్డు కానుకొని ఒక 30 ఎకరాలు దాదాపు వచ్చి సరిపోతుంది 2 ఎకరాలు. అది గురించి కాస్త అసైన్మెంట్స్ మెడికల్ కాలేజ్ అక్కడ తెలుసు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అది అనౌన్స్ చేసి కూడా ఈ మధ్య కాలంలో మెడికల్ డిపార్ట్మెంట్ రోజుల తర్వాత ల్యాండ్ చూడండి మనకు అందుబాటులో ప్రతి ఒక్కరికి మార్కాపురం టౌన్లో మండలంలో అందరికీ దగ్గరగా ఓపీకి పూర్తిగా దగ్గరగా ఉండేది ల్యాండ్ చూస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు రాయవరం దాటిన వెంటనే ఈ అసిస్ట్ దగ్గరలో మనకు దాదాపు 40 ఎకరాలు 48 ఎకరాలు దొరికింది. దీంట్లో ఒకసారి ఆల్రెడీ కలెక్టర్ గారు చూశారు, మళ్ళీ ఇంకొకసారి డైరెక్షన్ ఇస్తూ దగ్గరలో ఉన్న అసైన్ ల్యాండ్స్ ఏవి ఉన్నాయి అదేవిధంగా మిగతా అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి మనం దగ్గరలో ఎక్కడ ల్యాండ్స్ వేయించాలి రోడ్డుకి దగ్గరగా ఆనుకుని ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా డైరెక్షన్స్ ఇచ్చి ఈ విధంగా చేంజెస్ చేసుకుని ముందుకు వెళ్తే దాదాపు 41 ఏకర్స్ 42 ఏకర్స్ వరకు మనకు సింగిల్ ల్యాండ్ వస్తుంది ప్లేస్. ఈ విధంగా రీసెంట్గా సీఎం గారి అపాయింట్మెంట్ కూడా వెళ్ళినాం. 90 లక్షలు మార్కాపురం నియోజకవర్గం నుంచి అందరూ దాతలు సహకరించిన తర్వాత డొనేట్ చేసినప్పుడు సార్ని ఆ టైంలో సార్ మెడికల్ కాలేజ్ స్టేటస్ గురించి అడిగినప్పుడు ఒక 2-3 మంత్స్లో ఇవి టెండర్ స్టేజ్కి వస్తాయి, ఈ లోపల మిగతా వర్క్స్ మొత్తం కలెక్టర్ గారు చూసుకుంటున్నారని చెప్పారు. సో ఆ క్రమంలోనే ఈరోజు కలెక్టర్ గారు మార్కాపురం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టంగుటూరి ప్రకాశం పంతులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో నడవాలి, వర్ధంతి కార్యక్రమంలో పలువురు భక్తులు వెల్లడి. పల్లెజీవం పేరుతో ఏపీ కరువు సంసిద్ధత పథకం కింద జిల్లాలోని బంజరు భూములను అభివృద్ధి చేస్తాం, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడి. గ్రీన్ ఆరెంజ్ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు 10 నుంచి 15% బస్సులు 60 రోజుల తర్వాత ఎట్టకేలకు రోడ్డెక్కనున్న ఆర్టీసీ వాహనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.